ఐఐటి విద్యార్థులు కోడిగుడ్లు కాసే చెట్లను పండించిండ్రు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 2019 ఐఐటి ఢిల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావ్య దశోరా నాయకత్వంలోని టీం పెసరపప్పు నుండి ల్యాబ్ లో తయారు చేసిన ప్లాంట్ బేస్డ్ గుడ్లను తమ కాలేజ్ ఇండస్ట్రీ డే రోజున ప్రదర్శించింది. శాకాహారులకు హై ప్రోటీన్ గల ఆహారం అందించడమే ఈ ఆవిష్కరణ ఉద్దేశం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్లాంట్ బేస్డ్ గుడ్లను పోస్ట్ లో చూపిస్తున్నట్టుగా చెట్లకు గుడ్లు కాసేలాగా తయారు చేయరు. వీటిని పూర్తిగా శాకాహార ఉత్పత్తులతో ల్యాబ్ లో తయారు చేస్తారు. అదేవిధంగా ల్యాబ్ లో తయారు చేసే ప్లాంట్ బేస్డ్ మాంసానికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణల్ని ఈ వీడియోస్ లో చూడొచ్చు. ఇకపోతే పోస్ట్ లోని వీడియోలో వినిపిస్తున్న భాషను బట్టి ఇది భారతదేశానికి సంబంధించిన వీడియో కాదని నిర్ధారించుకోవచ్చు. ఇందులో చెట్టుకి కాసిన వంకాయను కోసి దాని స్థానంలో గుడ్డును అతికించి వీడియోని షూట్ చేసి ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ ఇది ఇంటర్నెట్ లో వైరల్ అయినప్పుడు ఇది నిజం కాకపోయి ఉండొచ్చు అని చెప్తున్న వీడియో రిపోర్ట్ ని ఇక్కడ చూడొచ్చు. దీన్ని బట్టి ఐఐటి ఢిల్లీ విద్యార్థులు గుడ్లను పెసరపప్పుతో ల్యాబ్ లో తయారు చేస్తే ఈ ప్రక్రియకు సంబంధం లేని వీడియోతో ముడిపెట్టి తప్పుగా షేర్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ ఆధారాలన్నింటితో ఈ పోస్ట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి. అందులో ఏది ఫేక్ ఏది నిజం అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెకింగ్ చేసి మీకు పంపిస్తాం. సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యాక్ట్లీ తెలుగుకి సబ్స్క్రైబ్ కండి.